ఎన్నికలలో హైడ్రామా నడుస్తుంది. అక్టోబర్ 10న మా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతున్న వేళ గ్రూప్ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎవరి కాంపౌండ్ నుంచి ఎవరు ఎవరిని లాగేసుకుంటారో తెలియని పరిస్థితి. ఇంతకుముందు మంచు విష్ణు కాంపౌండ్ కి అనుకూలంగా ఉంటారని భావించిన జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్లో చేరటంతో అంతా అవాక్కయ్యారు. జీవిత చేరికతో హర్టైన బండ్ల గణేష్ ఆ ప్యానెల్ నుంచి తప్పుకొని మరో ట్విస్ట్ ఇచ్చాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో బండ్లని తమ కాంపౌండ్లోకి లాక్కునేందుకు జనరల్ సెక్రటరీ పదవిని విష్ణు ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బండ్ల విష్ణు పార్టీలో చేరతాడా లేదా అన్న దానిపై ఇప్పుడు సస్పెన్స్ నడుస్తుంది. బండ్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఒకవేళ మంచు విష్ణు కాంపౌండ్లో చేరితే కనుక అది పవన్ ప్రాజెక్టుపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి సమయంలో బండ్ల గోడ దూకుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న.